సో ఇంకా మీ విషయానికి వస్తే స్టెప్ బై స్టెప్ బిల్డ్ చేసుకుంటూ వస్తున్నారు మీ కెరియర్ని చాలా స్ట్రాంగ్గా డే వన్ నుంచి కూడా. డెఫినెట్గా మీ హార్డ్ వర్క్ అక్కడ కనబడుతుంది, ఎందుకంటే ఆ క్యారెక్టర్లో జోసెఫ్ని చూసినప్పుడు జోసెఫే కనిపించాడు, లేకపోతే నారప్పలో ఒక కొడుకు క్యారెక్టర్లో అలా కనిపించినప్పుడు అలాగే ఉన్నారు. సో అసలు ఏంటి ఈ యాక్టింగ్, అంటే థియేటర్స్ నుంచి వచ్చారనే విషయం తెలుసు, థియేటర్ నుంచి చేసిన వాళ్ళ వర్క్ డెఫినెట్గా బాగుంటుంది. సో ఈ కెరీర్ ఎట్లా, కథలను ఇంత నీట్గా సెలెక్ట్ చేసుకుంటా ఎలా జరుగుతుంది ఇదంతా? అంటే ఏదైతే నచ్చుతుందో అది అలా మారడం జరుగుతుందండి. ఇట్స్ లైక్ దట్ ఐఎమ్ గెటింగ్ గుడ్ ఆపర్చునిటీస్ అండ్ నేను అది చేస్తాను. యూఆర్ గివింగ్ యువర్ 100% లేదా ఇంకా ఎక్కువ ఇచ్చేస్తున్నారు అనుకుంటా. ట్రస్ట్ మై డైరెక్టర్, నేను అట్లా చెప్తే అట్లా వేసుకుంటూ వెళ్ళడమే. అప్పుడే అదే మీరు ఇప్పుడు కంచరపాలెంలో జోసెఫ్ని చూడడానికి ఇంకా టూ డిఫరెంట్ క్యారెక్టర్స్లా మీకు అనిపించడానికి లైక్ ఇట్స్ నాట్ లైక్ సేమ్ యాక్టర్ పర్ఫార్మింగ్. Yes. బికాస్ ఐ టోటలీ ట్రస్ట్ మై డైరెక్టర్, ఆయన ఎట్లా చెప్తే అట్లా చేసుకుంటే పక్క కొత్త బాడీ లాంగ్వేజ్ వస్తుంది. సో దట్స్ హౌ ద వర్క్ ఇస్ గోయింగ్ ఆన్. అండ్ అంటే మీరు కూడా ఒక క్యారెక్టరైజేషన్ నుంచి మళ్ళీ ఇంకొక దాంట్లోకి వెళ్ళినా అక్కడ మళ్ళీ మేము ఆ కొత్త మనిషిని, ఆ పాత్రను మాత్రమే చూసేలాగా మీ యాక్టింగ్ కూడా ఉంటుందన్నమాట ప్రతిసారి. అసలు ఏంటి బిహైండ్ మీ వర్క్ ఎట్లుంటుంది బిఫోర్, ఆ క్యారెక్టర్ కోసం కానీ దానికోసం కానీ మీరు తీసుకునే ఏమైనా ఉంటుందా ప్రిపరేషన్? వెరీ ఫ్రాంక్, నేను అట్లా అంత ఆలోచించలేదు. మీరు ఇప్పుడు చెప్తుంటే కనిపిస్తుంది అవును కదా అనేసి. ద ఓన్లీ థింగ్ ఐ డూ ఇస్ జస్ట్ ఆ స్క్రిప్ట్ పట్టుకొని గట్టిగా నేర్చేసుకొని ఎట్లయితే ఆ క్యారెక్టర్ బ్లెండ్ అవుతుందో, ఎట్లా దాని ఆర్క్ కనబడబోతుందో అనేది, దానికి ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది ఆ ప్రాసెస్ అవుతుంది. నిజంగా ఫస్ట్ నుంచి కూడా క్రిటిక్స్ అప్లాజ్ కానీ అన్నీ కూడా క్రిటికల్లీ అక్లైమ్డ్ అన్ని సినిమాలు కూడా ఇలానే చేస్తున్నావు. అంటే డెఫినెట్గా అందరూ అంటూ ఉంటారు కొంచెం లక్ కూడా ఉండాలి ఇండస్ట్రీలో అది ఇది అంటుంటారు, డూ యూ బిలీవ్ దట్, నమ్ముతారా? ఎస్, లక్, హార్డ్ వర్క్ అండ్ లైక్ కన్సిస్టెంట్గా మనం వర్క్ చేస్తూ ఉండాలి. నో మ్యాటర్ యూఆర్ గెటింగ్, అంటే మనకు ఆఫర్స్ వస్తున్నాయా లేదా అన్నట్టు అది అంతా చూడకుండా కన్సిస్టెంట్గా మనం అప్రోచ్ అవుతానే ఉండాలి. యూ హ్యావ్ టు లుక్ ఫర్ వర్క్. ఓకే.